కొట్టొద్దండి, డప్పు డప్పు ఆపేయండి। వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలందరూ చుట్టుపక్క ఉండండి। వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మద్దతు ఇచ్చే వాళ్ళందరూ చుట్టుపక్కల ఉండండి। ఈ రోజు ఒక ప్రతిపక్షాలే కాదు, కాంగ్రెస్ బీజేపీలే కాదు, కేసీఆర్ గారికి తొత్తులుగా మారిన వాళ్ళల్లో పోలీసులు కూడా ఉన్నారు। మేము ప్రతి మంగళవారము నిరుద్యోగుల కోసము దీక్ష చేస్తామని చెప్పాము। ఇప్పటికీ 12 వారాలుగా ప్రతి మంగళవారము దీక్షలు చేస్తున్నాం। రాష్ట్రమంతా చూస్తుంది, ప్రతి మంగళవారము శాంతియుతంగా మా పార్టీకి మేము కూర్చుంటున్నాము, మేము చేర్లేస్తున్నాము, మాకు మద్దతు తెలిపే వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు। వేల మంది అయినా కూడా చాలా డిసిప్లిన్ తో కూడిన దీక్షలు మేము చేస్తున్నాం। పొద్దు నుంచి మెతుకు అన్నం ముట్టకుండా పవిత్రంగా మేము దీక్షలు చేస్తున్నది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం కోసము, కేసీఆర్ గారు మెడలు వంచి నోటిఫికేషన్లు జారీ చేసేలా చేయటం కోసం। ఈ రోజు రవీందర్ నాయక్ అనే అబ్బాయి ఉద్యమకారుడు, ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాడినవారు, ఎన్నో దీక్షలు ధర్నాలలో పాల్గొన్నవాడు, అలాంటి వాడి ఇంటికి పోయాము, భార్యను కలిశాము, ఇద్దరు పిల్లలున్నారు, సూసైడ్ నోట్ కూడా చూశాము। దాంట్లో తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్నాము, ఈరోజు తెలంగాణ యువత అంతా మోసపోయింది, కేసీఆర్ మోసం చేశాడు, మై స్వీట్ తెలంగాణ అని రాసుకొని మరీ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది। పక్కనే ప్రతి మంగళవారం లాగా మేము ఈరోజు కూడా దీక్ష చేయాలనుకున్నాము। ఈ వెన్యూ దాదాపు 5 రోజుల కిందనే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది। ఈ ఓనర్తో మాట్లాడుకున్నాము, ఓనర్ మాకు పర్మిషన్ ఇచ్చాడు, ఆ తర్వాత పోలీస్ పర్మిషన్ కూడా అప్లై చేశాం। 3 రోజుల కింద పోలీస్ పర్మిషన్ అప్లై చేస్తే 2 రోజుల కింద సిఐ వచ్చి ఇక్కడ విజిట్ చేసి వర్బల్గా పర్మిషన్ ఇవ్వటం కూడా జరిగింది। మేము నిన్న సాయంత్రం నుంచి ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవాలని, స్టేజ్ వేసుకొని టెంట్లు వేసుకొని కుర్చీలు వేసుకోవాలని ఎంత ప్రయత్నించినా మా పోలీసు వాళ్ళు అడ్డు పడుతూనే ఉన్నారు, కనీసం పోస్టర్లను కూడా పెట్టనివ్వలేదు। ఈ బయట రోడ్ అంతా చూస్తున్నారు, కేసీఆర్ గారు పోస్టర్లు మాత్రమే ఉండాలంట, అసలు ఈ ఫ్లైఓవర్కు కట్టిన పిల్లర్లు కేసీఆర్ గారు పోస్టర్లు పెట్టడానికే కట్టారట, ఇక వేరే వాళ్ళ పోస్టర్లు పెట్టడానికి వీల్లేదని పోలీసు వాళ్ళు చెప్పారు। మామూలుగా దీక్ష చేస్తే మా దీక్షకు వేల మంది వస్తారు, వాళ్లకు మేము కుర్చీలేసి టెంట్లేసి ప్రశాంతంగా దీక్ష చేస్తున్నాం। కానీ ఇక్కడ చూస్తున్నారు ఈ 10x10 టెంట్ వేశారు, ఇది మాత్రమే వేయనిచ్చారు, అది కూడా పొద్దున 10 గంటలకు వేశారు, అర్ధగంట ముందేశారు, నేను రాక ముందేశారు। ఈ 10x10 టెంట్ తప్ప ప్రజలు వేలల్లో మా చుట్టుపక్కల నిల్చుని ఉన్నారు, వాళ్లకు టెంట్లు లేవు, కుర్చీలు లేవు, ఎందుకని అని పోలీసు వాళ్ళని అడుగుతున్నా। పోలీసు వాళ్ళకు చెప్తున్నాము, మీరు మమ్మల్ని ఇక్కడ దీక్ష చేసుకోనివ్వలేదు కాబట్టి, ఇక్కడ మీరు టెంట్లు వేసుకోనివ్వలేదు కాబట్టి మేము మీ పోలీస్ స్టేషన్కే వస్తున్నాము, మీ పోలీస్ స్టేషన్లో కూర్చొని దీక్ష చేస్తాం। చలో మేడిపల్లి పోలీస్ స్టేషన్।